సబ్స్క్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఆలు కుర్మ తయారీ విధానాన్ని చూద్దామండి ఈ కుర్మ దోశ అలాగే చపాతి అలాగే సమోసాలకి స్టఫింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పే విధానంలో చేసుకోండి చాలా అంటే చాలా బాగుందండి ఇది ఫ్రెండ్స్ ఈ ఆలు కుర్మ తయారు విధానానికి ఇలా ముందుగానైతే పొటాటోస్ని తీసుకొని వాటిని ఇలా మధ్యలోకి కట్ చేసి ఇలా కుక్కర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసేసుకోండి ఇవి బాయిల్ అయ్యేంత లోపల మనమైతే ఒక ఆనియన్ని అలాగే త్రీ చిల్లీస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి తర్వాత మన పొటాటోస్ బాయిల్ అయ్యాక ఇలా వాటి యొక్క పొట్టును తీసేసుకొని ఇలా స్మాచ్ చేసుకోవాలండి ఇలా చేతితో కానీ లేదా స్మాషర్ ఉంటే స్మాషర్తో కానీ స్మాచ్ చేసుకోండి కొద్ది కొద్దిగా చిన్న చిన్న పీసెస్ ఉండేలాగా స్మాచ్ చేసుకోవాలండి ఇలా మొత్తం స్మాచ్ చేసుకున్నాక ఇలా మొత్తం స్మాచ్ చేసుకున్నాక ఇలా ఒక ప్యాన్ తీసుకోండి ప్యాన్ని స్టవ్ పై పెట్టేసుకొని స్టవ్ని వెలిగించుకొని ప్యాన్ ఎక్కాక ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అందులో వేసేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక అందులో కొద్దిగా జీరాని తర్వాత కొద్దిగా ఆవాలను వేసుకొని వేయించేసుకోండి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బాగా వేయించేసుకోండి తర్వాత ఆనియన్స్ని వేసుకొని బాగా వేయించేసుకోండి ఆనియన్ తొందరగా వేగడానికి మనము ఇప్పుడే ఉప్పుని యాడ్ చేసుకోవాలండి ఉప్పు యాడ్ చేసుకున్నామంటే ఆనియన్ అనేది తొందరగా ఫ్రై అయిపోతుందండి ఇలా ఉప్పుని యాడ్ చేసుకొని తర్వాత బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసి బాగా వేయించండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వరకు వేసుకొని బాగా వేయించేసుకోండి ఇవన్నీ వేగిపోయాక మనం ఉడికించి పెట్టుకున్న ఆలుని దాంట్లో వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి వాటర్ని యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి తర్వాత దాంట్లోకి ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియా పౌడరు ఒక స్పూన్ వరకు కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని బాగా కలిపిసుకోండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాని వేసుకోవాలి ఇలా ఒక పావు టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని బాగా కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి తర్వాత కొత్తిమీర చల్ల వేసుకుంటే మన ఆలు కుర్మ అనేది రెడీ అయిపోయినట్టండి ఇది దోశ చపాతీ సమోసా లాంటి వాటికి స్టఫింగ్కి అయితే చాలా బాగుంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి